కనుక వాడి వాడు విరక్తి చెందడంతో పాటు వచ్చే పారిశ్రామిక అతను కూడా ఇక్కడంతా బాగా తలనొప్పిగా ఉందిరా అంటాడు, అందుకని రావడం మానేస్తారు అనేటటువంటి ఒక పిచ్చి భ్రమలో ఉంటారు వీళ్ళు, పిచ్చి భ్రమలో ఉంటారు. వాస్తవంగా అట్లాగైతే గనక గుజరాత్లో ఎందుకు లేదు, లేకపోతే గనక ముంబైలో ఎందుకు లేదు, కర్ణాటకలో ఎందుకు లేదు? ఇక్కడ మనం ఏంటంటే పారిశ్రామికవేత్తలను రప్పించాలి అంటే వాళ్ళకి సాష్టాంగ ప్రణామం చేయాలి, వాళ్ళు చేసే అదో పనులను కూడా మనం కవర్ చేసుకోవాలనేది ఎందుకు? అసలు పాయింట్ ఏంటంటే అవన్నీ సొల్లు కబుర్లు పార్టీ ఇదంతా కూడా. పాయింట్ ఏంటి అంటే మన దగ్గర స్టాఫ్ లేరు. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర? ఇండస్ట్రియల్ సేఫ్టీ చెక్ చేసేందుకు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? అసలు ఒక సామానుని తయారు చేశాక దాని నాణ్యతను కొలిచేటటువంటి స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మనకి? వందల కంపెనీలకు మీరు చూడండి, నేను వైజాగ్లో పనిచేశాను, అక్కడ ఫార్మా సెజ్జే ఉంది కదా, మొత్తం కలిపితే ఒక 30 మందో 40 మందో ఉంటారు. ఏది డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, వాళ్లే కదా క్లియరెన్స్ ఇవ్వాల్సింది. ప్రతి మందు ప్రతి బ్యాచ్ లో ర్యాండమ్ గా ఓ 10 టాబ్లెట్లో 10 ఇంజక్షన్లో 10 ఇదో చెక్ చేయాలి. ఏడ చెక్ చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు కాగితం తెస్తారు, వీళ్ళు సంతకం పెడతారు. ఏడాది కింద టార్గెట్ పెట్టుకుని ఈ ఏడాది 50 చేసామంటే వచ్చే ఏడాది 60 చూద్దాం శాంపిల్స్, వచ్చే ఆ తర్వాత ఏడాది 70 చూద్దాం. ఇంతే ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్లో తగినటువంటి సిబ్బంది మనకు ఉండరు. అందులో ఇది కూడా ఒకటి, ఎస్పెషల్లీ అగ్నిమాపక శాఖకి తక్కువ స్టాఫే ఉంటారు. ఈ ప్రత్యేకించి పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన విభాగం అయితే అతి పరిమితంగా ఉంటారు. ఆ ఉన్నోళ్ళు కూడా ఎన్నో దశాబ్దాల నుండి పనిచేస్తారు.